सर మనం చేస్తున్నటువంటి టెస్టులని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు విద్యకు వైద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రజా శ్రేయస్సే ప్రధానమైనటువంటి జయంగా ఈ యొక్క పదకాలన్నిటిని కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది కరోనా బారిన పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ యొక్క వ్యాధి విస్తరిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో టెస్టులు మరింత పెంచి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా ఆంధ్ర రాష్ట్రంలో టెస్టులని మనం చేస్తున్నాం. ఆ టెస్టులు చేస్తున్నటువంటి ఫలితాలను మనం ఇమిడియట్గా ఇస్తున్నాం. అందువల్లనే కొంచెం పాజిటివ్ కేసెస్ ఎక్కువ వచ్చినప్పటికీ కూడా ఇది రియాలిటీని ప్రతిబింబిస్తుంది. వచ్చినటువంటి వాళ్ళు పాజిటివ్ వచ్చినటువంటి వాళ్ళు ఏ క్వారంటైన్కు వెళితే వాళ్ళు మిగతా వాళ్ళకి ఇది విస్తరించకుండా అరికట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మంచి పద్ధతే, కానీ పరీక్షలు నిర్వహించకుండా దాన్ని కప్పిపెట్టి ఇది మరింత విస్తరణకు దోహదపడేదానికన్నా ఇది మంచి విధానం అన్నటువంటి దాన్ని నమ్ముతూ ఈ యొక్క మొబైల్ వ్యాన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నిజంగా ఇది రాష్ట్రానికి గర్వకారణం. మన ముఖ్యమంత్రి గారి చొరవ, ఆయన ప్రయత్నానికి ఇది నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క టెస్టులు ఇది టెస్ట్ చేసిన తర్వాత ఇది రియల్గా ఎంతమంది పాజిటివ్కి లోనవుతున్నారన్నటువంటిది ప్రతిబింబిస్తుంది. దాన్ని దయచేసి, అదేదో ఎవరో ఏదో ఒక పత్రిక రాశారు ఆంధ్ర మరణం మృదంగం అని, అటువంటి దుష్ప్రచారాన్ని చేయొద్దు అని మీకు చేతులెత్తి మనవి చేసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. చాలామంది ప్రజలు పరీక్షలు చేయించుకోవడానికి అలాగే హాస్పిటల్ రావడానికి మొహమాటపడో ఇబ్బంది పడో పరిస్థితుల్లో ప్రజల వద్దకే ఈ టెస్టులు చేయించేటటువంటి కార్యక్రమాన్ని తీసుకెళ్ళడం అనేది దేశంలో ఏ ముఖ్యమంత్రి రాలో ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి వచ్చింది, గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి రోజున 5 బస్సులు మనం ఇక్కడ పంపించాలి జిల్లాకి. సిటీలో ఒక 2 వెహికల్స్ ఉంచుకుని రూరల్ ఒక 3 పంపించడం ఏజెన్సీకి కలిపి జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే, ఫస్ట్ ఆయన చెప్పారు
కరోనా అనేది కానీ వ్యాక్సిన్ వచ్చే వరకు మన దాంతో కలిసి ఉండాలి. అప్పుడు కూడా చాలామంది ఏళం చేశారు, చంద్రబాబు లాంటి కోన మేధావులు. మేము చెప్పేది ఒకటే, ఈ రోజున మేము ఎక్కడ కూడా దాయట్లేదు. దేశంలో అత్యధికంగా టెస్టులు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 12 లక్షల మంది పైగా టెస్టులు చేశాం. అలాగే దేశంలో అత్యధికంగా కోవిడ్ సెంటర్లు పెట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాగే ప్రతి జిల్లాకు కూడా అనే 1 కోటి రూపాయల అమౌంట్ శాంక్షన్ చేసి 13 జిల్లాలకు 13 కోట్లు పెట్టి ప్రతి జిల్లాలో కూడా 1 కోటి రూపాయలు దొడ్డి ఈ కోవిడ్ టెస్టుల గురించి వీటి గురించే ఖర్చు పెట్టమని చెప్పారు. ఇందాక కూడా మన వీడియో కాన్ఫరెన్స్ అయింది. వారం వారం మరి ఆయన కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ తీసుకుని ఈ కరోనా కట్టడి ఎలా చేయాలి, మరి వీళ్ళు వచ్చిన వాళ్ళకే జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, మనం చేయాల్సిన ఒకటే జాగ్రత్తలు ఎలా తీసుకుని వీళ్ళని ప్రాణహాని లేకుండా ఎలా కాపాడాలి. ఆ ప్రాసెస్లో ప్రభుత్వం పారదర్శకంగా నిష్పక్షపాతంగా పనిచేస్తుంటే చంద్రబాబు నాయుడు గారేమో హైదరాబాద్లో కూర్చుని ఈ కరోనా దాని గురించి కూడా రాజకీయం చేస్తున్నాయి. మేము చేరేది కోరేది ఒకటే, ఆయన వచ్చి చూస్తే తెలుస్తుంది ఎక్కడ హైదరాబాద్లో కూర్చుందని తెలుస్తుంది. ఈ రోజున మొన్న మేము జాయింట్ కలెక్టర్ గారు నేను ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాం, మీ ముందే చూశాను. మేము ఏదో ఒక పేపర్లో రాశారు ఏదో కోవిడ్ మన క్వారంటైన్ సెంటర్లో భోజనం పోవట్లేదని చెప్తే తీసుకెళ్ళి చూపించాం సార్ బిర్యానీ నాసల ఎక్సలెంట్ ఉంది ఫుడ్. అలా రేపు మాప మళ్ళీ రేపు అక్కడికి వెళ్తాం, ఏది ఐసోలేషన్ సెంటర్ కూడా కోవిడ్ సెంటర్స్కి మరి రేపు కూడా రివ్యూ పెట్టాం. తప్పనిసరిగా ప్రజల యొక్క ప్రాణాల గురించి భద్రత గురించి ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ చిత్తశుద్ధితో ఉన్నాం. తప్పనిసరిగా ప్రతిదీ కూడా పారదర్శకంగా చేస్తాం, దీంట్లో అలాంటి దాపరికాలు లేదు. వచ్చేవారందరూ కూడా ప్రజలందరూ కూడా మరి భౌతిక దూరం పాటించి వాళ్ళు నిబంధనలు పాటించి జాగ్రత్తలు తీసుకుని మరి ప్రభుత్వానికి అధికారులకు సహకరించాలని కోరుకుంటూ వాళ్ళ అధికారులు కూడా రేగుమాలో కష్టపడుతున్నారు. మనం చూస్తాం 6 నెలల నుంచి ఇది ఎప్పటికి ఎండ్ అవుతుందో తెలియదు. అధికారులు కూడా 20 మార్చి నుంచి మొదలుపెట్టి లాక్డౌన్, రెవెన్యూ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ మరి వైద్య సిబ్బంది ముఖ్యంగా అలా వాలంటీర్స్ కానీ వాళ్ళందరూ కూడా ప్రాణాలు తెగించి పనిచేస్తున్నారు. ఇప్పుడు చెప్తాను కలెక్టర్ గారు, కలెక్టర్ ఆఫీసర్ కూడా మరి కలెక్టర్ అయినా ప్రాణమే, ఎంపీ అయినా ప్రాణమే, మినిస్టర్ అయినా ప్రాణమే, ఎవరిదైనా ప్రాణమే. సో కాబట్టి అందరం కూడా ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజలు కూడా సహకరించాలని, దీనిపైన దుష్ప్రచారాలు మానుకోవాలని చాలా మంది చెప్తారు.